ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఈ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ కిషోర్ గట్టుపల్లి. ఎస్ ఫ్రెండ్స్, అందరైతే చాలా 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 బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే గూగుల్ గురించి తెలుసుకోబోయే ముందు, గూగుల్కి ముందు ఏమన్నా సెర్చ్ ఇంజిన్స్ ఉండేవంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే వచ్చి అలాగే కనుమరుగైపోయి, కొన్ని మాత్రం రాక్ చేసాయి, కానీ గూగుల్ అంత అయితే కాదు. అవి ఏంటి అంటే లైకస్ అని, ఆల్టావిస్ట్ అని, డాక్స్ ఫైట్ అని, నెక్స్ట్ ఇంకా జంప్ స్టేషన్ అని, ఇంకా మనందరికీ బాగా తెలిసిన పేరు వచ్చేసి యాహూ. యాహూ అయితే ఇప్పుడు చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా రాక్ చేసే గూగుల్ ముందు, బట్ గూగుల్ వచ్చిన తర్వాత ఇవి కూడా కనుమరుగైపోయి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే, జనరల్గా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఏవైతే ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఒక్కొక్కసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి కాదు, కొన్నిటి మీద అయితే నిల్ రిపోర్ట్ అసలు ఇచ్చేవి కాదు. అయితే గూగుల్ ఏంటంటే అన్ని వెబ్ పేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది ఈ గూగుల్. అయితే అసలు గూగుల్ అనే పేరు ఎలా వచ్చింది అని అనుకుంటే, చూడండి ఫ్రెండ్స్, ఒకటి పక్కన సున్నా పెడితే 10, ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, 4 సున్నాలు పెడితే 10,000. ఎస్ ఫ్రెండ్స్, 5 సున్నాలు పెడితే 100,000. చూడండి, ఒకటి పక్కన సున్నాలు పెట్టే కొంది వాటి యొక్క అంకె మారుతూ ఉంది, అంకె పేరు కూడా మారుతూ ఉంది. ఆ విధంగా ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే ఆ అంకెని ఏమంటారంటే గూగుల్ అంటారు. ఎస్ ఫ్రెండ్స్, గూగుల్, GOOGOL, ఒకటి పక్కన 100 సున్నాలు. ద 1 followed by 100 zeros ఈజ్ ఈక్వల్ టు గూగుల్. ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే ఇక ఆ ఇంకే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఆ గూగుల్కి ఈ నేమ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, బికాజ్ ఆఫ్ అన్ని వెబ్ పేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దీనికి గూగుల్ అనే అంకె పేరు మీద నుంచి గూగుల్ అని పేరు పెట్టడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, అయితే దీనికి పేరు పెట్టింది ఎవరు, దీని ఫౌండర్స్ ఎవరు అని అంటే లారీ పేజ్ సెర్గీ బ్రిన్. ఎస్ ఫ్రెండ్స్, వీళ్ళైతే గూగుల్ ఫౌండర్స్ ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్, గూగుల్కి ఆ నేమ్ గూగుల్ అనే నెంబర్ నుంచి వచ్చింది. గూగుల్ నెంబర్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒకటి పక్కన 100 సున్నాలు, దెన్ 1 followed by 100 zeros ఈజ్ ఈక్వల్ టు గూగుల్. ఎస్ ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ కిషోర్ గట్టుపల్లి, థ్యాంక్ యూ.